ఈరోజు అన్య భాషలను గూర్చి ఉన్న ప్రతి డౌట్ క్లియర్గా పోతుంది. ఎవరికి అర్థం కాని అన్య భాషలు మనకెందుకు అని అడిగే వాళ్ళు ఉన్నారు. మరి అందరు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు పరిశుద్ధాత్మను పొందేంగా మనం? అంటే ఒకటి నిరూపించబడింది కదా అని సంబరపడట్లా మళ్ళీ దాన్ని తప్పుబట్టడానికి ఇంకో కోణం పట్టుకుంటున్నారు. ఎంత విచిత్రం అంటే ఇంకో వచనం ఎలా మర్చిపోయింది సమాజం? భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అంతే. భూమి మీద 99% ఎవ్వరు కూడా భాషల్లో మర్మములు పలుకుటలేదు. అందుకు ఈనాటి దినాల్లో 99% ప్రపంచవ్యాప్తంగా పలికిన మాటే పలుకుతూ ఇది భాష అనుకుంటున్నారు. అన్య భాషల సర్వసత్యం యొక్క సారం ఇదే. ఇక ఈరోజు అన్య భాషల సర్వసత్యం అనే సందేశం ప్రపంచానికి అందించడం అతి ముఖ్యం. అన్య భాషల సర్వసత్యం ఎందుకు నేను ఈ టైటిల్ పెట్టాను అంటే ఈరోజు అన్య భాషలను గూర్చి ఉన్న ప్రతి డౌట్ క్లియర్గా పోతుంది. జస్ట్ 10 మినిట్స్లో మొత్తం క్లియర్ చేసే సంగతులు దేవుడు నాకు ఇచ్చాడు. అపోస్తుల కార్యం 2:4 చదువుకొని మనం ఈ అంశానికి పూర్తి న్యాయం చేద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏమిటంట, అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారంట. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొని ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి. ప్రశ్నలు చాలా ఉన్నాయి, వీటి మీద నేను సందేశాలు ఎన్నో చేశాను. ఏమిటది, అన్య భాషలతో మాట్లాడుతున్నారని అక్కడ ఉంది, కానీ ఎవరికి అర్థం కాని అన్య భాషలు మనకెందుకు అని అడిగే వాళ్ళు ఉన్నారు. అన్య భాషల కంటే ప్రవచనం ముఖ్యమన్నాడు కదా, అన్య భాషలు వద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ మాట చెప్పిన పౌలే అన్నింటికి జవాబు. ఒకటి చెప్పిన వాడు 100 చెప్పకుండా ఏం విడిచిపెట్టలా. ఆ ఒకడు చూసి మిగతా 99 విడిచిపెడుతున్నారు వీళ్ళు. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చిన కొలది వారు అన్య భాషలలో మాటలాడిరి అని ఉంది. అపోస్తుల కార్యం 19:6 చేతులుంచగా వారు ఆత్మను పొంది అన్య భాషలు మాట్లాడిన ప్రస్తావన కూడా ఉంది. చూడండి, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఏమిటంట, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకును మొదలు పెట్టిరి. మరి అందరు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు పరిశుద్ధాత్మను పొందేంగా మనం? అంటే కొందరు అంటారు భాషలు మాట్లాడట్లేదు అయితే నువ్వు ఆత్మను పొందలేదు అంటారు. వాళ్ళది తప్పే. ఆత్మదేవుడు మన లోపట ఉన్న భాషలు అందరికీ రాకపోవచ్చు. ఈ మాట ఎవరు అన్నారు? మళ్ళీ పౌలే అన్నాడు, కొరింథీ పత్రిక 12:30. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అది సంగతి, అందరూ భాషలతో మాట్లాడరు, కొందరే భాషలతో మాట్లాడతారు. ఇప్పుడు ఇంకో సమస్య, మరి భాషలతో మాట్లాడుతుంటే మనకు అర్థం కావట్లేదు ఏంటి? ఆది సంఘం ఆ కాలంలో అందరికి అర్థమైంది కదా, వీరు మన భాషలతో మాట్లాడుచున్నారు, మన భాషలతో దేవుని మహిమను వివరించుచున్నారు, దేవుని గణపరుస్తున్నారని వాళ్ళు గుర్తుపట్టారు కదా అని అన్నారు. అంటే ఒకటి నిరూపించబడింది కదా అని సంబరపడట్లా మళ్ళీ దాన్ని తప్పుబట్టడానికి ఇంకో కోణం పట్టుకుంటున్నారు. ఒకటి నిరూపించబడ్డ తర్వాత దాన్ని తప్పుబట్టద్దు. దాని గురించి ఇంకో ప్రశ్న ఉంటే, ఇది సత్యమే, ఆ భాషలు ఉన్నాయి ఓకే, మరి ఎందుకు అర్థం కావట్లేదు? అర్థం కావట్లేదు కాబట్టి లేవంటాడు. మళ్ళీ అందరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగారా? బైబులే అందరూ మాట్లాడరు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఓకే అయితే అందరూ మాట్లాడరు, కొందరైనా మాట్లాడతారు, సో భాషలు ఉన్నాయి అని అనుకోడు. లేవు అని చెప్పడానికి మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాడు. అది కాదు, ముందు స్థాపించబడిందని నమ్ము, తర్వాత స్థిరపరచబడవలసిన వాటిని ఆలోచించు. విషయం ఏమిటంటే అందరూ భాషలు మాట్లాడరు కానీ ఇప్పుడు ఎందుకు అర్థం కావట్లేదంటే రెండు రకాల భాషలు ఉన్నాయి. కొరంది పత్రిక 13:13 మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను అన్నాడు. మనుషులకు ఎందుకు అర్థమైందంటే ఆనాడు వాళ్ళు మనుషుల భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మదేవుడు అందరితో మాట్లాడాలి అనుకున్నప్పుడు, లేదా అన్యజనులను అనేకుల్ని రక్షించాలి అనుకున్నప్పుడు ఇలాంటి అద్భుతం భాషల ద్వారా కూడా జరిగిస్తున్నాడు. ముగింపులో అంత్య దినాల్లో ఇది మళ్ళీ జరుగుతుంది. సమయం కొంచెమే అయినప్పుడు దేవుడు చేసే కార్యం ఇది. సమయం కొంచెమే అయినప్పుడు తన కొరకు సిద్ధపడిన శిష్యులను, ఆయుత్తపడిన జనులను దేవుడు వాడుకొని చేసే అద్భుతం ఇది. భాషల వరం కూడా ఆత్మల రక్షణ చేస్తుంది. రాసి పెట్టుకోండి, భాషల వరం కూడా
ఆత్మల రక్షణ చేస్తుంది. ఎందుకంటే ఆనాడు వారు పెంతుకోస్త దినమున మేడగదిలో నిలుచుండి వాళ్ళు భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్నవారు ఏమన్నారు? పేతురు నిలుచుండి మాట్లాడుతుంటే ఎంతమంది రక్షించబడ్డారు? అది ఆత్మల రక్షణే కదా మరి. కాబట్టి వీరు మన భాషలు మాట్లాడుతున్నారని ఆశ్చర్యపడ్డవారు పేతురు నిలుచుండి బోధ చేసినప్పుడు విని ఆశ్చర్యపడి జాగ్రత్తగా తమ మారు మనసు అనుభవంలోనికి వచ్చారు. భాషల వరం ద్వారా కూడా అన్యజనులకు సూచనగా ఎందుకుందంటే రక్షణ వాళ్లకు ఉండబోతుంది. అదే మాటను చూడండి ఒకసారి, కొరంది పత్రిక మొదటి పత్రిక 14:23. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవి అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు గదా. ఈ వచనం పట్టుకొని మరేంటి లాభం? అవిశ్వాసులు సంఘంలోకి వస్తే వాళ్ళు అసలు వాళ్ళకి అర్థం చేసుకున్నప్పుడు భాషలు ఎందుకు మాట్లాడాలి సంఘంలో అన్నారు. ఎంత విచిత్రం అంటే ఇంకో వచనం ఎలా మర్చిపోయింది సమాజం చూడండి. కొరంది పత్రిక 14:22 చూడండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ఇప్పుడు మాట్లాడాలా లేదా? 23 ఎత్తుకుని ప్రశ్నించినోడికి 22 ఎందుకు జ్ఞాపకం లేదంటే తమకు నచ్చిందే నిరూపించుకోవాలనుకునే వారికి దేవుడు చెప్పేది ఎలా అర్థమవుతుంది? ఎదుగు ఆధారం అది అన్యజనులకు సూచన. వాటి వలన వారు రక్షించబడతారు. అయితే వారు సంఘంలోనికి వచ్చినప్పుడు వాటి వల్ల వాళ్ళకు ప్రయోజనం కంటే కూడా ప్రవచనం వల్ల వాళ్ళకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ప్రయోజన ప్రస్తావనే కానీ అసలు వరమే లేదు అనే ప్రస్తావన కాదు ఇక్కడ. లాభం దేంతో ఎక్కువ వస్తుందని కొలుస్తున్నప్పుడు కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ కనబడుతున్నాయి. ఈ ఎక్కువ తక్కువలో కొందరు దాన్ని తీసేశారు. ఈ తక్కువనా ఇది, ఇది నాకు వద్దు అనుకున్నారు. ఎక్కువ తక్కువలో తక్కువన్న వాటిని తీయడం దైవచిత్తం కాదు. మీరు చెప్పండి, త్రాసులో ప్రతి రాయి కొలత సమానమా? కేజీకి అరకేజీకి సమానమైన బరువు ఉంటుందా? 50 గ్రాములకు 100 గ్రాములకు సమానమైన బరువు ఉంటుందా? కాదు కదా. అన్నింటికంటే తక్కువ ఏది? 10 గ్రాములు. మీకు తెలుసా 10 గ్రాముల త్రాసు బరువు ఉంటుంది, ఇంతే ఇత్తడితో చేస్తారు, ఇంతే ఉంటుంది. ఇది చాలా చిన్నది 10 గ్రాములు అని పక్కన పడేస్తే దాని అవసరం వచ్చినప్పుడు దాని విలువ ఏంటో తెలిసొస్తుంది. ఇక్కడ ఎక్కువ తక్కువ అనే ప్రస్తావన వస్తున్నప్పుడు ఒకదాని బరువు తూకంలో ఒక రాయి బరువు చిన్నది కావచ్చు, ఒక రాయి బరువు పెద్దది కావచ్చు, కానీ దేని అవసరం దానికి ఉంటుంది? దేని అవసరం దానికి ఉంటుంది ఖచ్చితంగా. తక్కువ బరువు అని చెప్పి తీసి పక్కన పడేస్తే, సో ఇక్కడ దేనితో ఎక్కువ లాభం అనే కొలత కొలుస్తున్నాడే కానీ తృణీకరించట్లా. ఎందుకు తృణీకరించట్లేదో తెలుసా? ఆయన అంటాడు, నేనే మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను అన్నాడు. చూడండి ఒకసారి కొరంది పత్రిక 14:39 చదవండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడిగా. ఏమన్నాడు? ఆటంకపరిచే విషయం కాదు అది. నువ్వు ప్రవచనానికి ఎక్కువ విలువిస్తున్నాడంటే భాషలకు విలువ లేదు పోయిందని కాదు, ఆటంకపరచొద్దని కూడా చెప్పాడు. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. అది తప్పకుండా ఉండాలి సంఘంలో, క్రమముగాను, అన్ని క్రమముగా మర్యాదగా పద్ధతిగా ఉన్నప్పుడు తప్పుబడుతున్నప్పుడు దాన్ని అసలు పట్టించుకోవద్దు. నువ్వు దేవుని దృష్టికి సరిగ్గా అడుగులు వేయడం ఒక్కటే అలవాటు చేసుకో చాలు, అంతే. ఆమేన్. అంత స్పష్టమైన ఖచ్చితమైన మైండ్ సెట్ తెచ్చుకుంటేనే ఈ భూమి మీద మనం దేవుని పని చేయగలుగుతాం. భాషలతో మాట్లాడడం ఆటంకపరచొద్దు అని అన్నాడు. అన్యజనులు ఉన్నప్పుడు ప్రవచించు కానీ భాషలతో మాట్లాడితే వాళ్ళకేం అర్థమవుతుంది అని అంటున్నాడు, అంతే. అంత మాత్రాన భాషల వరం లేదు అనేది ఆయన ఉద్దేశం కాదు, నేనే మీ అందరికంటే భాషలు ఎక్కువగా మాట్లాడానన్నాడు. మరి భాషలు ఏంటంటే సంఘక్షేమమే. మళ్ళీ సంఘంలో భాషలు మాట్లాడవద్దు అనేది నిజమైతే మరి సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా జరుగుతుంది చూడండి. కొరంది పత్రిక 14:5. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. ఏమన్నాడు? మీరందరూ భాషలతో మాట్లాడాలని నాకు కోరిక ఉంది, కానీ ప్రవచించాలి అని కోరుకుంటున్నాను విశేషంగా. ఎందుకంటే సంఘంలోకి అన్యజనులు వస్తున్నారు, వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడండి. వచ్చిన వాడు నువ్వేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావని తృణీకరించకుండా ఉంటుంది అని చెప్పాడు, అంతే. అసలు భాషలే వద్దు అని అనలా. ఇదిగో పౌలు ఈ మాట అన్నాడు కదా, భాషలు ఎందుకని నిర్వచనం చేసుకున్నారు కొందరు. అసలు అదే అధ్యాయంలో ఇంకో మాట అన్నాడు చూడండి ఒకసారి 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. అది సంగతి. ఇప్పుడు ఇంకా సర్వసత్య సందేశం ప్రారంభమవుతుంది, వినండి. భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాక దేవునితో మాట్లాడుచున్నాడు. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే, అలాంటప్పుడు సంఘంలో మాట్లాడడం ఎందుకు? ఇంట్లో మాట్లాడుకోవాలి, దేవునితో మాట్లాడుతున్నాడుగా, మనుషులకు ఎందుకు? ఇదిగో విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన అన్నాడా లేదా? అంటే వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నాడు, అమ్మో వీళ్ళు దేవుని భాషతో
మాట్లాడుతున్నారు, వీళ్ళు ఆత్మచేత నింపబడ్డారని ఒక స్పృహ వారికి కలుగుతుంది. రెండవది, వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉపదేశం చేయాలి కదా, ఎంతసేపు 24 అవర్స్ భాషలే మాట్లాడితే ఎలాగా? అన్యజనులు వచ్చారు, మీరు భాషలతో మాట్లాడుతూ గంటలు గడిపేస్తారా? వాళ్ళకో సందేశం ఇవ్వండి, అది ఉద్దేశం. అంతేగాని భాషలతో సంఘంలో మాట్లాడకూడదనే ఉద్దేశం అసలు లేదు. పౌలు ఎక్కువ భాషలతో మాట్లాడమే కాదు, సంఘం అంతా, కొరంది సంఘం అంతా భాషలతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వరములతో నింపబడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంత స్పష్టమైన వివరణ ఇచ్చాడు, భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, అందుకే మనుషులకు అర్థం కాదు. ఆనాడు ఎందుకు అర్థమైంది? ఆనాడు మనుషుల భాషలు మాట్లాడారు, ఈనాడు దేవదూతల భాషలు మాట్లాడుతున్నారు. మరి దేవునితోనే మాట్లాడుచున్నాడు అన్నాడు అని విడిచిపెట్టలా, వాడు మర్మములు పలుకుచున్నాడు అని ఉంది. ఇక్కడ సందేశానికి జీవం పోసాడు దేవుడు. మర్మములు పలుకుచున్నాడు అన్న దగ్గర సందేశం మరో మలుపు తిరిగింది. ఏంటో తెలుసా? మీరు చెప్పండి, నేను భాషలతో మాట్లాడుతున్నాను అనుకోండి, మర్మములు పలుకుచున్నాను, నేను దేవునితో మాట్లాడుతూనే మర్మములు పలుకుతే ఈ మర్మములు నేను దేవునికి బోధిస్తున్నానా? మరి సంఘానికి ఎలా అర్థం అవ్వాలి? భాషలు అర్థం చెప్పేవాడు ఉండకపోతే సంఘానికి అసలు ఆ మర్మములు అర్థం కావు కదా. ఈనాటి దినాల్లో అందరూ మాట్లాడుతుంది మనుషుల భాషలు కాదు, దేవదూతల భాషలే మాట్లాడుతున్నాం మనం. అయితే ఈ దేవదూతల భాషల్లో కూడా అందరూ మర్మములే పలుకుట లేదు, అందుకే సంఘానికి అర్థం కావట్లేదు. వీరు భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అంతే, అందుకే పలికిందే పలుకుతారు. అది దేవుణ్ణి స్తుతించడం వరకు మాత్రమే. ఎప్పుడైతే భాష మొత్తం మాట్లాడతారో అప్పుడు మర్మములు వారు మాట్లాడినట్టు. భూమి మీద 99% ఎవ్వరు కూడా భాషలలో మర్మములు పలుకుట లేదు. భాషలలో మర్మములు పలకాలి అని రాయబడింది. వాడు దేవునితో మాట్లాడుతున్నాడు, మర్మములే పలుకుచున్నాడని ఉంది, కానీ పలుకుట లేదు. ప్రస్తుతం పలికిన మాటే పలుకుతున్నారు. ఏమిటో తెలుసా? అది స్తుతి. దేవుని స్తుతించడం, భాషల్లో దేవుని స్తుతిస్తున్నారు అంతవరకే. దేవా నీకు స్తోత్రం అంటారు కొందరు, అంతే ఆ భాషలో. కొందరు దేవా నీకు మహిమ కలుగునుగాక, దేవా నాతో ఉండు, దేవా నీకు మహిమ కలుగునుగాక, దేవా నాతో ఉండు, ఇలా రెండు మాటలే. అట్లా ఊరికే పలికిందే పలకడం అంటే వాళ్ళు స్తుతి మాత్రమే భాషల్లో మాట్లాడుతున్నారు, మర్మములు పలుకుటం లేదు. అందుకు ఈనాటి దినాల్లో 99% ప్రపంచవ్యాప్తంగా పలికిన మాటే పలుకుతూ ఇది భాష అనుకుంటున్నారు. భాషే, కానీ మర్మములు పలకట్లేదు అంటున్నాను నేను. ఏంటండి ఎప్పుడు 2-3 మాటలే పలుకుతారు, అది భాష అని ఎద్దేవ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. సహోదరా, అన్ని కోణములలో ఆలోచించు, నీకు నచ్చిన కోణమే సత్యం అనుకుంటే రేపు న్యాయపీఠం ముందు సిగ్గుపడాల్సి వస్తుంది. నీకు నచ్చింది నిరూపించుకోవడానికి వాదనలు ఎందుకు? ఒకసారి ఆలోచించు. అందరి ముందు గొప్ప చేసుకునే ప్రయత్నం ఎందుకు? ఆలోచించు. దేవుని చిత్తమే గెలవాలంటే నువ్వు మొదట నీ గదిలో ఆలోచించు. అది సత్యమైతే దాన్ని ప్రకటించు, అసత్యమైతే నిరూపించడానికి ఆధారాలు చూపించు. అంతేగాని నీదే గెలవాలి అనుకున్నప్పుడు ఎప్పటికీ సత్యం అర్థం కాదు, నువ్వు నిరూపించేవి ఎప్పుడైనా మళ్ళీ చుట్టూ దిప్పుకొచ్చినట్టే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవదూతలకు అర్థమైపోతుంది కానీ మనుషులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వారు భాషలతో 2-3 మాటలే పలుకుతున్నారు, అవి స్తుతి మాత్రమే, మర్మము కాదు. ఎందుకంటే ఎప్పుడు పలికినా 4 మాటలు 2 మాటలే పలుకుతుంటారు చాలామంది. సో స్టేట్మెంట్ ఇస్తున్నాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు కొందరు స్తుతి మాత్రమే పలుకుతున్నారు, వాళ్ళకు మర్మములు పలకడం రావట్లేదు. వాళ్ళు కేవలం 2-3 పదాలే పదే పదే పలుకుతారు, అది స్తుతి అంతే. అందుకే ఎప్పుడు ఆ 2-3 మాటలే 4 మాటలే పలుకుతారు. వాస్తవానికి భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు అని ఉంది. సో దేవునితో మాట్లాడితే దేవుడు నేర్పిస్తాడు ఫస్ట్. వీడు దేవునితో మాట్లాడడానికి కూర్చుంటాడు ప్రార్థనలో, దేవునితో మాట్లాడు, వాడికి నచ్చింది మాట్లాడతాడు. దేవాన్ని చిత్తం బోధించంటే కదా ఆయన బోధిస్తాడు. ఆయన జ్ఞానమును నీ హృదయంలో ముద్ర వేసినా కొలది నువ్వు దాన్ని మాట్లాడతావు బయటికి. దేవుడు హృదయంలో ముద్ర వేస్తాడు, దాన్ని నీ నోటితో నువ్వు పలుకుతావు. ఇప్పుడు ఆ మర్మములు ఎవరు వినాలి? ఒకటి సంఘం వింటుంది, రెండోది దేవదూతలు వింటారు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భాషలతో సంఘం మాట్లాడుతున్నప్పుడు స్తుతి మాత్రమే పలుకుతుంది, సంఘము మర్మములు పలకట్లేదు. కారణం ఏమిటంటే దేవుని దగ్గర తమ కోసం మాట్లాడుతుంది సంఘం, కానీ దేవా నువ్వు మాట్లాడు, నీ చిత్తం మాట్లాడని సంఘం ఏడవట్లేదు. కాబట్టి దేవుడు హృదయములో మర్మములను ముద్ర వెయ్యట్లేదు, వీళ్ళు బయటికి మాట్లాడట్లేదు. దేవుడు హెల్ప్ చేస్తున్నాడు, వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు, దట్స్ ఇట్. ఇప్పటి భాషలు ఏమిటి? థ్యాంక్స్. కానీ భక్తులుగా దేవుడు కొందరిని సిద్ధపరచుకుంటాడే, వాళ్ళ హృదయంలో దేవుడు తన భాషను ముద్ర వేస్తూ ఉంటే వారు ప్రజల సంఘక్షేమాభివృద్ధి కొరకు అర్థమయ్యేటట్టు మర్మములను బోధిస్తున్నారు. గృహ నిర్వాహకులై దేవుడు హృదయంలో పెట్టిన అన్య భాషను, మర్మముగా పెట్టిన జ్ఞానాన్ని బోధిస్తున్నారు సంఘంలో. ఇప్పుడు ఈ బోధ కూడా ఎట్లా పుట్టింది? అన్య భాష శక్తి వలన. అయితే ఇవి దేవదూతలకు కూడా ప్రయోజనం, సంఘక్షేమాభివృద్ధి కాదు దేవదూతలకు కూడా క్షేమాభివృద్ధి.
ఎందుకంటే యుగ యుగాలుగా దేవుడు అక్కడ దాచిపెట్టాడు కదా. దేవుడు ఏ భాషలో బయలుపరుస్తాడో ఆ భాషలో మాట్లాడుకునేటప్పుడు, ఆ భాష బయలుపరచబడుతున్నప్పుడు, అన్య భాషల భాష మాట్లాడుతున్నప్పుడు ఆ భాషకు సంబంధించిన దేవదూతలే మన చుట్టూ కాపుగా వస్తున్నారనుకోండి, వాళ్ళు సంబరపడిపోతాడు, అమ్మా మాకు అర్థమైపోయింది, ఇన్ని యుగాల్లో మాకు ఇది అర్థం కాలేదు, ఈరోజు అర్థమైంది అని. ఒకే రకమైన భాష మాట్లాడే దేవదూతలు కాదు మన చుట్టూ వచ్చి కాపుగాసేది. 91వ కీర్తనలో ఉందే, నీ మార్గంలో దేవుడు నిన్ను కాపాడడానికి తన దూతలను ఆజ్ఞాపించునని. ఒకే రకమైన భాష మాట్లాడే దేవదూతలు రారు. ఇప్పుడు మరాఠీ మాట్లాడుతున్నాం అనుకో, మనం మరాఠీ మాట్లాడుతున్నాం అనుకోండి, ఇక్కడ తెలుగు వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏమైనా అర్థమైద్దా? నేను తెలుగు మాట్లాడుతున్నాను, మరాఠీ వాడికి ఏమైనా అర్థమైద్దా? కానీ నేను మరాఠీ మాట్లాడేటప్పుడే మరాఠీ వాడు ఉంటే వాడికి అర్థమైపోయింది. అట్లా కొన్ని సందర్భాల్లో యుగ యుగాలుగా దాచిపెట్టిన సంగతులను కూడా దేవుడు కొందరికి దేవదూతలకు అర్థం అవ్వాలి అని నిర్ణయించినప్పుడు, ఆ భాష మాట్లాడే దేవదూతలు వచ్చినప్పుడు అదే భాష పలికిస్తాడు కూడా. వీళ్ళు ప్రార్థనలో ఆ భాష పలికేస్తూ ఉంటారు, దేవదూతలకు అర్థమైపోతుంది, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. మనం పరలోకంలో ఇన్ని యుగాలుగా ఈ ప్రశ్నకు జవాబు వెతికేమే, ఈ సామాన్యుడు ఈ మాట పలికేస్తున్నాడు. ఇంత భయంకరమైన సంగతి ఈ వ్యక్తికి ఎలా తెలిసింది? మళ్ళీ వెంటనే పైకి ఎగిరిపోయి ఆయన కాళ్ళు పట్టుకుంటారు, దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, దీనులను గొప్పవారిగా చేస్తావు నువ్వు. మళ్ళీ కిందికి వచ్చేసి మనకు సేవ చేస్తారు వాళ్ళు. భక్తులకు వాళ్ళు సేవ చేసి పెట్టేది ఎందుకు అనుకున్నారు? ఇలాంటి సంగతులు విని వాళ్ళ కృతార్థులైపోయి సేవ చేసి పెడతారు వాళ్ళు. కంటికి రెప్పలు కాపాడడం, హెల్ప్ చేయడం, అదృష్ట కాలంలో రప్పించడం చేస్తూ ఉంటారు దేవదూతల సేవ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో చెప్పనా, బైబిల్లో ఒక మాట ఉంది, గలతీ 6:6 ప్రకారం దేవదూతలు లోబడున్నారు. గలతీ 6:6 చదవండి ఒకసారి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఏమిటది? మంచి పదార్థములన్నింటిలో భాగమివ్వాలి. మంచి పదార్థములన్నింటిలో భాగమివ్వాలి. దేవదూతలు ఏమి ఇవ్వగలిగితే మన బ్రతుక్కి కలుగుతుందో అది ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. సో దేవదూతలకే బోధ చేసే స్థాయి వచ్చింది సంఘానికి అని బైబుల్లో చెప్పబడింది కదా. పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు కూడా బోధ చేసే శక్తి, ఆ వాక్శక్తి అన్య భాష కృపావరము వల్ల కలుగుతుంది భక్తులకే. దేవుడు హృదయంలో ఆ సత్యములు పెట్టినప్పుడు వాళ్ళు అవి పలుకుతారు. ఆ ఉన్నతమైన సత్యములను పలికినప్పుడు దేవదూతలకు కూడా అర్థమే. అన్య భాషల వరం, దాని సర్వసత్యం. అన్య భాషలు సర్వసత్యం. ఈ అన్య భాషల సర్వసత్యం అనే టైటిల్లో మీకేమర్థమైంది? కొందరు దేవుణ్ణి అన్య భాషలతో స్తుతి మాత్రమే చేస్తున్నారు కానీ మర్మములేమి పలకట్లేదు. కారణం ఏమిటంటే దేవుని దగ్గర కూర్చున్నప్పుడు తమకు నచ్చిందే వినాలనుకుంటున్నారు. దేవాన్ని జ్ఞానం బోధించమని మాత్రమే అడిగితే దేవుడు తప్పకుండా వాళ్ళ హృదయంలో జ్ఞానం ముద్ర వేస్తారు, అప్పుడు వాళ్ళ మర్మములు. ఇది ఆ సర్వసత్యం. ఆమేన్. అన్య భాషల సర్వసత్యం యొక్క సారం ఇదే. మూడు విధానాలు కదా, ప్రైజ్ ది లార్డ్. మూడు విధానాలు. అన్యజనులేమో వివరంగా వివరిస్తున్నప్పుడు వింటారు, అమ్మో ఇది దేవుని మహిమ, వీళ్ళు మన భాషలో దేవుని మహిమ వివరిస్తారు. దేవదూతల భాషలతో మాట్లాడితేనేమో దేవదూతలకు లాభం, వాళ్ళు వింటారు. అర్థమయ్యేటట్లు మాట్లాడితే సంఘం వినే అభివృద్ధి పొందుతుంది. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అన్య భాషల వల్ల, అది సామాన్యమైనది కదా. అందుకే అంటాడు, మీరు అందరూ అన్య భాషలతో మాట్లాడాలని కోరుకున్నానన్నాడు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రవచనం అన్నాడు. కొంచెం తగ్గించి కొంచెం పెంచాడు, అంతే, తీసేయలేదు. ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకుని గుర్తిస్తుందని నమ్ముతూ పరిశుద్ధాత్మదేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిద్దాం. క్రైస్తవ సమాజం సర్వసత్యములో స్థాపించబడాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.